అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే బిజినెస్ గురించి కంప్లీట్ గా యూట్యూబ్ లోనే తెలుగులో మొట్టమొదటిసారిగా నేను చెప్పబోతున్నాను. ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మీరు మన ఛానల్ ని ఇప్పుడే విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ లో మీరు పర్ డే మినిమం 20,000 రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇవాళ చెప్పబోయే బిజినెస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. యూట్యూబ్ చరిత్రలో ఇది మొదటి వీడియో. అలాగే కేవలం 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తో మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ కు కావాల్సినటువంటి మిషనరీ ఏంటి, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, అసలు బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలనేది టోటల్ గా ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో తెలుసుకుంటారు. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే శానిటరీ ప్యాడ్స్ వెండింగ్ మిషన్ బిజినెస్ అన్నమాట. ఈ శానిటరీ ప్యాడ్ వెండింగ్ మిషన్ తో మంత్లీ మినిమం 1 lakh రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ శానిటరీ ప్యాడ్ వెండింగ్ మిషన్స్ ను ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే హాస్పిటల్స్, అలాగే గర్ల్స్ స్కూల్ అండ్ కాలేజెస్, ఉమెన్ హాస్టల్స్, అపార్ట్మెంట్స్, షాపింగ్ మాల్స్ అండ్ కాంప్లెక్సెస్, హోటల్స్, కార్పొరేట్ ఆఫీసెస్ అండ్ ఫ్యాక్టరీస్, ఎయిర్పోర్ట్స్, రైల్వే అండ్ బస్ స్టేషన్, పబ్లిక్ టాయిలెట్స్, థీమ్ పార్క్స్, వెయిటింగ్ అండ్ రెస్ట్ రూమ్స్, మూవీ హాల్స్, టాయిలెట్స్ ఆఫ్ హైవే, పెట్రోల్ బంక్స్, ఇటువంటి లొకేషన్స్లో టోటల్గా ఈ శానిటరీ ప్యాడ్ వెండింగ్ మిషన్ని యూజ్ చేస్తారు. సో ఈ శానిటరీ ప్యాడ్ వెండింగ్ మిషన్ వల్ల యూజెస్ ఏంటి అంటే, శానిటరీ ప్యాడ్ వెండింగ్ మిషన్ ఎక్కడైతే మనం ఇన్స్టాల్ చేసామో ఆ లొకేషన్స్ లో 5 rupees కాయిన్ ఆర్ 10 rupees, అంటే 2 5 rupees కాయిన్స్ లేక 1 rupee కాయిన్స్, 2 rupee కాయిన్స్ ఇలా ఇన్సర్ట్ చేసినప్పుడు మనకి శానిటరీ ప్యాడ్స్ ని డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ మిషన్ ఆటోమేటిక్ గా డెలివరీ చేస్తుంది. సపోజ్ మనం 5 rupees కాయిన్ ఇన్సర్ట్ చేస్తే ఇంకో 5 rupees కాయిన్ ఇన్సర్ట్ చేయమని డిస్ప్లేలో కనబడుతుంది. మిగిలిన 5 rupees కాయిన్ ఇన్సర్ట్ చేస్తేనే మీకు శానిటరీ ప్యాడ్ అనేది అవుట్ సైడ్ కి డెలివరీ చేస్తుంది. సో ఇలాగ 1 rupee కాయిన్ వేస్తే ఇంకా 9 rupees వేయాలి అనేసి మీకు మెసేజ్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు శానిటరీ ప్యాడ్ ని, డిస్పెన్సర్స్ ని మీరు డిఫరెంట్ లొకేషన్స్ లో ఇన్సర్ట్ చేసి జస్ట్ వాటిల్లో శానిటరీ ప్యాడ్స్ ని 100 వరకు ఇన్సర్ట్ చేస్తే డైలీ మీకు 100 సేల్ అయితే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటుంది. దీన్ని టోటల్ గా మీకు డెస్క్టాప్ స్క్రీన్ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే శానిటరీ మిషన్స్ మీకు ఎక్కడ అవైలబిలిటీలో ఉంటాయి, అలాగే శానిటరీ ప్యాడ్స్, డైపర్స్ మీకు చాలా తక్కువ కాస్ట్లో ఎక్కడ దొరుకుతాయి అనేది నేను మీకు డెస్క్టాప్ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు ఇక్కడ గమనించండి, అమెజాన్లో శానిటరీ ప్యాడ్ వెండింగ్ మిషన్ 6,800 రూపీస్కే మీకు ఫ్రీ డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంఆర్పి వచ్చేసి 7,600 ఉంది. ఇలా శానిటరీ ప్యాడ్స్ని మిషన్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత కాయిన్ డెలివరీ ప్లేస్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ కాయిన్ని ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ప్లేస్ నుంచి డెలివరీ అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా శానిటరీ ప్యాడ్స్ అనేది డెలివరీ జరుగుతూ ఉంటాయి. మనం దీనికి లాక్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఒకసారి లాక్ ఓపెన్ చేసి మనము శానిటరీ ప్యాడ్స్ని లేదా డైపర్స్ని ఇన్సర్ట్ చేస్తే ఈ ప్లేస్లో మీరు 5 rupees కాయిన్ ఇన్సర్ట్ చేయడం వల్ల మీకు శానిటరీ ప్యాడ్ అనేది ఈ ప్లేస్ నుంచి డెలివరీ అనేది జరుగుతుంది. కలెక్ట్ నాప్కిన్ హియర్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ నుంచి మీకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలా శానిటరీ ప్యాడ్ వెండింగ్ మిషన్తో మీరు బిజినెస్తో పాటు సోషల్ సర్వీస్ కూడా చేయవచ్చు. అలాగే ఈ శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్ మీకు ఆటోమేటిక్ వెండింగ్ మిషన్ వచ్చేసి 5,999 ప్రైజెస్లోను, అలాగే ఇంకొక మోడల్ వచ్చేసి సేమ్ 5,999 ఉంది. అలాగే శానిటరీ నాప్కిన్ వెండింగ్ డిస్పెన్సర్ మిషన్ ఇంకొక మోడల్ వచ్చేసి 11,500 రూపీస్ వరకు ఉందన్నమాట. మీరు ఈ మిషన్ని పర్చేజ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ ద్వారా మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఈ శానిటరీ ప్యాడ్ ఎక్కువ యూజెస్ ఏంటి అంటే డ్యూరింగ్ ద ఫస్ట్ 3 days ఆఫ్ మెన్స్ట్రుయేషన్ ఫిమేల్ నీడ్ టు చేంజ్ దేర్ శానిటరీ నాప్కిన్స్ ఎవ్రీ 3 to 4 hours. అంటే లేడీస్కి వచ్చేటటువంటి నెలసరి ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు ఎవ్రీ 3-4 hours నాప్కిన్ అనేది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా చేంజ్ చేసుకోకపోతే యుటిరస్ క్యాన్సర్ అండ్ టీఎస్ఎస్ బారిన పడతారు. సో టీఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనమాట. ఇది వచ్చేసి చాలా డేంజరస్ ఇన్ఫెక్షన్ అనమాట. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కి గురి కాకుండా శానిటరీ ప్యాడ్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇలాంటి శానిటరీ ప్యాడ్స్ ని వెండింగ్ మిషన్స్ ద్వారా మనము
కస్టమర్ కి హైజెనిక్ గా ప్రోడక్ట్ ని డెలివరీ అనేది ఇవ్వవచ్చు. చాలా మంది లేడీస్ కిరాణా షాప్స్, మెడికల్ షాప్స్ లో శానిటరీ ప్యాడ్ ని తీసుకోవడానికి కాస్త ఇబ్బందికరంగా ఉంటారు. ఈ శానిటరీ ప్యాడ్ వెండింగ్ మిషన్ వల్ల కాయిన్ వేస్తే ఆటోమేటిక్ గా మీకు శానిటరీ ప్యాడ్ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఈ శానిటరీ ప్యాడ్ మిషన్ వచ్చేసి జస్ట్ వాల్ కి మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 10 డేస్ వరకు వస్తుంది. ఈ నాప్కిన్ వెండింగ్ మిషన్స్ డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి. అలాగే ట్రాన్స్పరెంట్ విండో అనేది ఉంటుంది. దీనివల్ల ఏంటంటే నాప్కిన్స్ అవైలబిలిటీలో ఉన్నాయా లేదా అనేది కూడా కస్టమర్ కి తెలిసిపోతుంది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ శానిటరీ ప్యాడ్స్ మనకి తక్కువ కాస్ట్ లో ఎక్కడ దొరుకుతాయి అనే విషయానికి వస్తే గోగర్ల్ కంపెనీ అనమాట. దీని ద్వారా మీకు శానిటరీ ప్యాడ్స్ అనేది చాలా తక్కువ ప్రైస్ కే మీకు దొరుకుతాయి. ఒకసారి ఇక్కడ చూడండి, శానిటరీ ప్యాడ్స్ రెగ్యులర్ వచ్చేసి 10 రూపీస్ 2 ప్యాడ్స్, అలాగే శానిటరీ ప్యాడ్స్ లార్జ్ వచ్చేసి 7 ప్యాడ్స్ 60 రూపీస్ కే మీకు వస్తున్నాయి. శానిటరీ ప్యాడ్స్ ఎక్స్ట్రా లార్జ్ 80 రూపీస్ 7 ప్యాడ్స్, అలాగే శానిటరీ ప్యాడ్స్ 7 ప్యాడ్స్ వచ్చేసి 21 రూపీస్ కి మీకు చాలా చాలా తక్కువ ప్రైజెస్. అంటే డైరెక్ట్ గా వీళ్ళు శానిటరీ ప్యాడ్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట. గోగర్ల్ కంపెనీ వాళ్ళతో మీరు టైఅప్ పెట్టుకుని శానిటరీ ప్యాడ్స్ ని చాలా తక్కువ ప్రైస్ కి బల్క్ లో పర్చేస్ చేసుకుని వెండింగ్ మిషన్ ద్వారా మీరు బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇండియా మార్ట్ లో కూడా మీకు శానిటరీ నాప్కిన్స్ అలాగే డైపర్స్ కూడా చాలా తక్కువ ప్రైస్ కి మీకు దొరుకుతాయి. సో ఇట్లాంటి వాటిని మీరు పర్చేస్ చేసుకుని డైరెక్ట్ గా మీరు శానిటరీ ప్యాడ్ డిస్పెన్సర్ లో పెట్టి బిజినెస్ ని స్టార్ట్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. అలాగే శానిటరీ ప్యాడ్స్ మీరు పర్చేస్ చేసుకోకుండా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని అనుకుంటే శానిటరీ నాప్కిన్ మేకింగ్ మిషన్ అనేది కావాల్సి వస్తుంది. శానిటరీ నాప్కిన్ మేకింగ్ మిషన్ కానీ రా మెటీరియల్ కానీ మీకు షెహనాజ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ వాళ్ళు మీకు మిషనరీస్ సప్లై చేస్తారు. మీరు కావాలి అంటే బేబీ డైపర్ అలాగే శానిటరీ నాప్కిన్ మిషన్ ని మీరు పర్చేస్ చేసుకుని డైరెక్ట్ గా మీరు శానిటరీ ప్యాడ్స్ ని డైపర్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు. రా మెటీరియల్ కూడా కంపెనీ దగ్గరే మీకు దొరుకుతుంది. సో మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే వీళ్ళని కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్ గా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. వెండింగ్ మిషన్ కావచ్చు, అలాగే శానిటరీ ప్యాడ్స్ కావచ్చు. మీరు పర్చేస్ చేసే మెటీరియల్ ని బట్టి మీకు ప్రాఫిట్స్ అనేది ఉంటుంది. మినిమం శానిటరీ ప్యాడ్స్ మేకింగ్ బిజినెస్ లో 70% వరకు మార్జిన్ అనేది ఉంటుంది. అలాగే మీకు మార్కెటింగ్ విషయానికి వస్తే ఇది లేడీస్ కి ఎక్కువ నీడ్ ఉన్నటువంటి ఐటమ్ కాబట్టి మీరు ఎక్కడైనా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్నటువంటి లొకేషన్స్ లో అంటే హాస్పిటల్స్ కావచ్చు, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ ఇలాంటి లొకేషన్స్ లో మీరు శానిటరీ వెండింగ్ మిషన్ ని ఇన్స్టాల్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్. లైసెన్స్ కూడా మీకు ఈ మిషన్ తో పాటు మేము ప్రొవైడ్ చేస్తాము. ప్రెజెంట్ వచ్చేసి ఎఫ్ఎస్ఎస్ఐ నేమ్ బదులు మనకి ఎఫ్ఓఎస్ సిఓఎస్ అనేది లైసెన్స్ అనేది అవసరం అవుతుంది. టోటల్ గా ఇది మొత్తం ఒక ప్యాకేజ్ తో మీకు ఈ బిజినెస్ అనేది రన్ అవుతుంది. చాలా చాలా తక్కువ పెట్టుబడితో మీరు ఈ పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలి ఒక డిస్ట్రిక్ట్ కంటే, ఏపీ మరియు తెలంగాణలో మీరు మిషన్ కానీ రా మెటీరియల్ కానీ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలంటే కేవలం మాస్టర్ డిస్ట్రిబ్యూషన్ అయినటువంటి మా దగ్గర మాత్రమే మీరు పర్చేస్ చేసుకోగలరు. అలాగే కొంతమంది డూప్లికేట్ మిషన్స్ అనేది కూడా సేల్ చేస్తున్నారు. మిషన్స్ పర్చేస్ చేసుకున్న తర్వాత మీకు రా మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడంలో వాళ్ళు ఫెయిల్యూర్ అనేది అవుతారు. సో కంపెనీ వచ్చేసి టోటల్గా 15 ఇయర్స్ నుంచి ఈ మిషన్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే